ఈ మూవీ బిగినింగ్లో ఫాదర్ మెరైన్ అనే వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. అతను ఇరాక్లోని ఒక ప్రదేశంలో పాతకాలం నాటి వస్తువుల్ని వెతుకుతూ ఉంటాడు. అయితే అలా వెతుకుతున్న అతనికి ఒక విచిత్రమైన వస్తువు దొరుకుతుంది. అది ఒక విగ్రహం తల. దాన్ని చూసి ఇంతకుముందు నేను దీన్ని ఎక్కడో చూశానే అని ఫీల్ అవుతాడు. తర్వాత వాళ్ళకి ఆ ప్రదేశంలో ఒక భయంకరమైన విగ్రహం కనిపిస్తుంది. దాని పేరు పొసోసు డీమన్. ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే అది ఒక భయంకరమైన డీమన్ అని అతనికి అర్థమవుతుంది. ఈ విగ్రహం ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఆ పొసోసు డీమన్ భూమి మీదకి వచ్చింది, ఖచ్చితంగా ముందు ముందు ఏదో చెడు జరగబోతుంది అని అతనికి అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు ఒక తల్లి కూతుర్ని చూపిస్తారు. వాళ్ళు యుఎస్లోని జార్జ్ టౌన్లో నివసిస్తూ ఉంటారు. ఆమె పేరు క్రిస్, అలాగే తన కూతురి పేరు రేగన్. రేగన్కి ఇప్పుడు 12 సంవత్సరాలు. క్రిస్ ఒక ఫేమస్ హీరోయిన్, అలాగే ఆమెకు షెరా అనే అసిస్టెంట్ కూడా ఉంటుంది. వాళ్ళతో పాటు ఇద్దరు పని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు. క్రిస్ బర్క్ అనే డైరెక్టర్తో ఒక కొత్త ఫిల్మ్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు క్రిస్ షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక చర్చి ఫాదర్ని చూస్తుంది. అతని పేరు కర్రాస్. కర్రాస్ చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మని చూడడానికి ఇంటికి వెళ్తాడు. కర్రాస్ వాళ్ళమ్మ చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే కర్రాస్ ఎప్పుడూ జాబ్ పర్పస్ మీద ఆమెకు దూరంగా ఉంటాడు. ఇటువైపు క్రిస్కి వాళ్ళ ఇంట్లో ఒక ఊజా బోర్డు దొరుకుతుంది. ఆ ఊజా బోర్డు గురించి క్రిస్ తన కూతురు రేగాన్ని అడుగుతుంది. అప్పుడు రేగాను, నేను ఈ ఊజా బోర్డుతో ఆడుకుంటున్నాను, ఈ ఊజా బోర్డు వల్ల నాకు ఒక కొత్త ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు, అతని పేరు కెప్టెన్ హోడే. అయితే రేగన్ చెప్పిన మాటల్ని క్రిష్ పెద్దగా పట్టించుకోదు. ఆమెను పడుకోబెట్టి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు అర్ధరాత్రి క్రిస్కి ఎవరో కాల్ చేస్తారు. క్రిస్ లైట్ ఆన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన పక్కనే రేగన్ ఉండడం గమనిస్తుంది. అప్పుడు క్రిస్, ఏమైంది, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి పడుకున్నావు అని అడుగుతుంది. రేగనేమో, నా రూమ్లో నాకు నిద్ర పట్టట్లేదు, నా బెడ్ దానంతకదే ఊగుతుంది అని చెబుతుంది. ఇంకోవైపు కర్రస్ తల్లి, నేను ఒంటరిదాన్ని అని ఫీల్ అవుతూ ఆ దిగులుతోనే చనిపోతుంది. వాళ్ళ అమ్మ చావుతో కర్రస్ చాలా బాధపడతాడు. ఒకరోజు క్రిస్ వాళ్ళింటోనే ఒక పార్టీ అరేంజ్ చేసి ఉంటుంది. ఆ పార్టీకి డైరెక్టర్ బెర్క్, అలాగే పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్ కూడా వచ్చి ఉంటారు. క్రిస్ ఏమో వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆమె దగ్గరికి తన కూతురు రేగాన్ వస్తుంది. రేగాన్ అందరి ముందే అందరు చూస్తుండగానే బట్టల్లోనే టాయిలెట్ పోసేస్తుంది. అప్పుడు క్రిస్ రేగాన్ని లోపలికి తీసుకెళ్ళి స్నానం చేయించి పడుకోబెడుతుంది. పార్టీ అంతా అయిపోయిన తర్వాత రేగాన్ రూమ్లో నుండి క్రిస్కి విచిత్రమైన సౌండ్లు వినిపిస్తాయి. అసలు ఏమైందో అని లోపలికి వెళ్ళి చూస్తే రేగాన్ బ్రెడ్ ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది. క్రిస్ కూడా ఆ ఊగుతున్న మంచాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమె వల్ల కూడా కాదు. ఇక తన కూతురికి ఏమైనా ప్రాబ్లం అయ్యిందేమోనని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత రేగన్ని బాగా రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంటికి పంపించేస్తాడు. రేగన్ రిపోర్ట్స్ కోసం చాలాసేపటి వరకు క్రిస్ హాస్పిటల్లోనే ఉంటుంది. చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చిన క్రిస్ తన కూతురు ఎలా ఉందో చూద్దామని తన బెడ్రూమ్కి వెళ్తుంది. అయితే లోపల బెడ్ మీద తన కూతురు రేగన్ నిద్రపోతూ ఉంటుంది. రేగన్ రూమ్లో ఉన్న విండో ఓపెన్లో ఉండడం వల్ల చాలా చలి పెడుతూ ఉంటుంది. క్రిస్ ఆ రూమ్ విండోని క్లోజ్ చేసి బయటికి వస్తుంది. క్రిస్ తన అసిస్టెంట్ శరాని పిలిచి, రేగన్ రూమ్లో విండో ఓపెన్లోనే ఉంది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నా కూతుర్ని చూసుకోకుండా నీకేం పని అని గట్టిగా ఆమెపై కోపగించుకుంటుంది. అందుకు శరా, ఇంతకుముందు బర్క్ ఇక్కడికి వచ్చి నేను రేగాన్ని చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు, అందుకు నేను మెడిసిన్స్ తీసుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళాను, బహుశా ఆయనే విండో క్లోజ్ చేయకుండా వెళ్ళిండొచ్చు అని చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి ఒక భయంకరమైన నిజం చెబుతాడు. అదేంటంటే, మీ ఇంటి ముందు స్టెప్స్ మీద బెర్క్ చనిపోయి పడి ఉన్నాడు, అతని గొంతుకి ఒక పెద్ద గాయం కూడా అయ్యింది అని చెప్పి వెళ్ళిపోతాడు. క్రిస్ ఏమో బెర్క్ చనిపోయాడు అన్న టెన్షన్లో ఉన్నప్పుడు పైనుండి రేగన్ తలకిందులుగా మెట్ల మీద నడుస్తూ వస్తుంది, అలాగే రక్తం కూడా కక్కుతుంది.
రేగన్ పరిస్థితి చూసిన తర్వాత బెర్క్ని చంపింది రేగన్ అని మనకు అర్థమవుతుంది. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత క్రిస్ వాళ్ళ ఇంటికి డిటెక్టివ్ కిండర్ మ్యాన్ అనే వ్యక్తి వస్తాడు. బర్క్ చావు గురించి క్రిస్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. క్రిస్ ఏమో తన కూతురికి ఉన్న పరిస్థితిని అతనితో చెప్పడానికి ఇష్టపడదు. ఆ డిటెక్టివ్ ఇల్లంతా చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ ఇంట్లో మట్టితో చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాల్ని తీసుకుని కిండర్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత రేగన్ రూమ్ నుండి కొన్ని క్రీపీ సౌండ్స్ క్రిస్కి వినిపిస్తాయి. క్రిస్ వెంటనే రేగన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రేగన్ ఒక యేసు శిల్పంతో తన బాడీని గుచ్చుకుంటూ ఉంటుంది. రేగన్ని ఆపడానికి వచ్చిన క్రిస్ని కొట్టి క్రిస్ బయటకు వెళ్లకుండా ఒక చైర్తో ఆ డోర్ని లాక్ చేస్తుంది. తర్వాత రేగన్ తన తల మాత్రమే వెనక్కి తిప్పి చనిపోయిన ఆ బర్క్ వాయిస్తో అసలు నీ కూతురు ఏం చేసిందో తెలుసా అని గట్టిగా అడుగుతుంది. ఆ వాయిస్ విన్న తర్వాత క్రిస్కి బెర్క్ని చంపింది రేగనే అని అర్థమవుతుంది. రేగన్ పరిస్థితి గురించి తెలుసుకున్న డిటెక్టివ్ కిండర్ మ్యాన్ ఆ చర్చి ఫాదర్ కర్రెస్ని మీట్ అయ్యి ఎలాగైనా క్రిస్కి సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. క్రిస్ ఇంటికి వచ్చిన ఇద్దరు డాక్టర్లు ఆమె బిహేవియర్ని చూసి అలాగే వేరు వేరు గొంతులతో మాట్లాడడం చూసి క్రిస్కి ఒక సలహా ఇస్తారు. మీ కూతురికి ఉన్న జబ్బు ట్యాబ్లెట్లతో నయమయ్యేదే కాదు, మీ కూతురికి ఎక్సోర్సిజం అంటే భూత వైద్యం చేయించాలి అని చెబుతాడు. ఒకరోజు కర్రస్ బయట క్రిస్ని మీట్ అయ్యి మీ ఫ్యామిలీ గురించి అదే మీ కూతురు గురించి నాకు ఆ కిండర్ మ్యాన్ అంతా చెప్పాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి అని అడుగుతాడు. చాలాసేపటి తర్వాత క్రిస్ తన కూతురికి ఉన్న ప్రాబ్లం గురించి కర్రస్తో చెబుతుంది. ఎలాగైనా నా కూతురి మీద ఎక్సోర్సిజం చెయ్యండి అని వేడుకుంటుంది. అది విన్న కర్రస్ రేగని ఒంట్లో దయ్యముంది అంటే నమ్మడు, మీరు ఒక మంచి డాక్టర్కి చూపించండి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని క్రిస్తో చెబుతాడు. క్రిస్ ఏమో కోపంతో నేను చాలామంది డాక్టర్లకి చూపించాను, ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి నా కూతురు పరిస్థితిని చూడండి అని అడుగుతుంది. అందుకు కర్రస్ ఒప్పుకొని క్రిస్ ఇంటికి వెళ్ళి రేగన్ని చూస్తాడు. అయితే రేగన్ ఒంటి నిండా గాయాలతో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఫాదర్ రేగన్ దగ్గరకు వెళ్ళి, హలో రేగన్, నేను ఫాదర్ కర్రస్, మీ అమ్మకి బెస్ట్ ఫ్రెండ్ని అని చెబుతాడు. అప్పుడు రేగన్ ఆ ఫాదర్తో, నా పేరు రేగన్ కాదు, ఐ ఆమ్ ద డెవిల్ అని చెబుతుంది. అప్పుడు ఆ చర్చి ఫాదర్, మరి రేగన్ ఎక్కడుంది అని అడిగితే, రేగన్ చనిపోయింది, ఆత్మలతో పాటు తిరుగుతూ ఉంది, చనిపోయిన మీ అమ్మ కూడా దయ్యాలతోనే తిరుగుతుంది అని డిమానిక్ వాయిస్తో ఆ ఫాదర్కి చెబుతుంది. అది విన్న కర్రస్, అవునా, అయితే మా అమ్మ మిడిల్ నేమ్ ఏంటి చెప్పు అని అడుగుతాడు. కర్రస్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రేగన్ కోపంతో తన మీద వామిటింగ్ చేస్తుంది. మరుసటి రోజు కర్రస్ రేగన్ దగ్గరికి వచ్చి తను మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేస్తాడు. తర్వాత తన దగ్గర ఉన్న వాటర్ తీసుకుని ఇది హోలీ వాటర్ అని చెప్పి రేగన్ మీద చల్లుతాడు. ఆ హోలీ వాటర్ పవర్ని తట్టుకోలేక రేగన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ ఫాదర్ క్రిస్ దగ్గరికి వచ్చి రేగన్ ఫాదర్ ఎక్కడా అని అడుగుతాడు. అందుకు క్రిస్, తన ఫాదర్ యూరోప్లో ఉన్నాడు, నేను ఇంకా తనకి ఈ విషయం చెప్పలేదు అని అంటుంది. అప్పుడు ఆ ఫాదర్ కర్రస్ క్రిస్తో ఇలా అంటాడు, మీ కూతురికి ఎలాంటి దయ్యం పూనుకోలేదు, నేను తనపై వేసిన హోలీ వాటర్ పవర్ని తట్టుకోలేక రేగన్ చాలా గట్టిగా అరిచింది, నిజానికి నేను వేసింది హోలీ వాటర్ కాదు, ట్యాప్ వాటర్, తన తండ్రి తన దగ్గర లేడు కాబట్టి ఆ డిప్రెషన్లో ఇలా వింతగా బిహేవ్ చేస్తుంది అని చెబుతాడు. అందుకు క్రిస్, అయితే మరి నన్ను చూడటానికి వచ్చిన డైరెక్టర్ బర్క్ని నా కూతురు ఎందుకు చంపుతుంది అని అడుగుతుంది. దానికి కర్రస్ ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కర్రస్ రేగన్ మాటల్ని రికార్డ్ చేశాడు కదా, ఆ రికార్డింగ్ని వింటూ ఉంటాడు. అలా వింటున్నప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత వెంటనే కర్రస్ క్రిష్ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు షరా కర్రస్ని లోపలికి తీసుకెళ్తుంది, అంటే రేగన్ రూమ్లోకి. అయితే ఇంట్లో ఎక్కడా లేనంతగా రేగన్ రూమ్లో మాత్రమే చలి బాగా వేస్తూ ఉంటుంది. కర్రస్ తన దగ్గరికి వెళ్ళి తన బట్టలు విప్పి తన కడుపును చూస్తాడు. అప్పుడు తన కడుపు మీద ప్లీజ్ హెల్ప్ మీ అని రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత కర్రస్కి అర్థమవుతుంది,
రేగన్ బాడీలో ఒక డీమన్ ప్రవేశించింది. ఇప్పుడు రేగన్ ఆత్మ చాలా ప్రమాదంలో ఉంది అని తెలుసుకుంటాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కర్రస్ ఈ విషయం గురించి తనకు తెలిసిన ఒక ప్రీస్ట్కి చెబుతాడు. అది విన్న ఆ ప్రీస్ట్ ఇరాక్లో ఉన్న ఫాదర్ మెరీన్ని వాళ్ళ ఇంటికి పంపుతాడు. ఆ ఫాదర్ మెరీన్ క్రిస్తో మాట్లాడి జరిగిందంతా తెలుసుకుంటాడు. తర్వాత ఫాదర్ మెరీన్ కర్రస్ని తీసుకుని రేగన్ రూమ్లోకి వెళ్తాడు. అయితే రేగన్ ఆ ఫాదర్ మెరీన్ని చూసి ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు తిడుతుంది. అప్పుడు ఫాదర్ మెరీన్ తన దగ్గర ఉన్న హోలీ వాటర్ని రేగన్ బాడీ మీద చల్లుతాడు. అప్పుడు రేగన్ ఆ మంటని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉంటుంది. రేగన్ బాడీలో ఉన్న ఆ భయంకరమైన డీమన్ కోపంతో ఫాదర్ మెరీన్ని కొడుతుంది. అయినా కూడా ఫాదర్ మెరీన్ ఆపకుండా మంత్రాలు చదువుతూనే ఉంటాడు. ఫాదర్ మెరీన్ అండ్ కర్రస్ ఇద్దరు బైబిల్లో ఉన్న పదాలని ఒకేసారి గట్టిగా చదువుతారు. ఆ పదాలని విని తట్టుకోలేక రేగన్ బాడీలో ఉన్న ఆత్మ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అది ఎలా అంటే వాళ్ళని భయపడుతూ బెడ్ని షేక్ చేస్తూ వాళ్ళని చాలా నీచంగా పచ్చి బూతులు తిడుతుంది. ఆ ఫాదర్ ఎక్సోర్సిజంని స్టార్ట్ చేసినప్పుడు రేగన్ గాల్లో తేలుతూ తన పొడవైన నాలుకని చూపిస్తూ వాళ్ళని భయపెట్టాలనుకుంటుంది. అప్పుడు ఫాదర్ మెరైన్ దేవుడి బట్టల్ని ఆమె దగ్గర పెట్టినప్పుడు ఆ బట్టల మీద కూడా రేగన్ వాంతి చేస్తుంది. ఎక్సర్సిజంలో ఫస్ట్ స్టెప్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతున్న వాళ్ళని చూసి రేగన్ విచిత్రమైన గొంతుతో నవ్వడం మొదలు పెడుతుంది. అది విన్న ఆ ఫాదర్ మెరైన్ నీ ఆటలో నాతో చెల్లవు అని చెప్పి మళ్ళీ ఆ బైబిల్లో ఉన్న వర్డ్స్ని చదవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్సోర్సిజంని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్సోర్సిజం చేస్తున్న టైంలో దాని తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళ ఇంటి గోడలు క్రాక్ అవుతాయి, అలాగే వాళ్ళ ఇంటి డోర్స్ కూడా పగిలిపోతాయి. ఎలాగైనా ఈ ఎక్సోర్సిజం ప్రాసెస్ని స్టాప్ చేయించడానికి రేగన్ తన తలని మాత్రమే మెరీన్ వైపు తిప్పుతుంది. చాలాసేపటి తర్వాత రేగన్ బెడ్ మీద పడుకుని వాళ్ళ మంత్రాలకి కాస్త కూల్ అవుతుంది. వాళ్ళు ఆ బైబిల్లో ఉన్న పదాన్ని పలుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ రూమ్లోకి బయట నుండి ఒక గాలి వస్తుంది. ఆ గాలి ప్రభావం వల్ల ఫాదర్ మెరైన్ అండ్ కర్రస్ ఇద్దరు అక్కడే పడిపోతారు. అప్పుడు ఫాదర్ మెరైన్కి రేగన్ ఒంటిలో ఉండే ఆత్మ ఏది అనేది తెలిసిపోతుంది. వాళ్ళిద్దరూ రేగన్ని పడుకోబెట్టి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఇరాన్లో చూసిన డీమనే ఇప్పుడు రేగన్ని కూడా ఆవహించింది. ఎప్పుడైతే రేగన్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఊజాబోర్డుతో గేమ్ ఆడిందో అప్పుడే ఆ ఫోసోసో డీమన్ రేగన్ ఆత్మతో కమ్యూనికేట్ అయ్యి రేగన్ బాడీలోకి ఎంటర్ అయ్యింది అని అర్థమవుతుంది. ఇటువైపు కర్రస్ రేగన్ రూమ్లోకి వెళ్తాడు. అయితే అక్కడ రేగన్ కాకుండా కర్రస్కి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. కర్రస్ భయపడుతూ నిదానంగా ముందుకు వెళ్తాడు. అప్పుడు అక్కడున్నది మా అమ్మ కాదు, రేగన్ అని అతనికి తెలిసిపోతుంది. రేగన్ కర్రస్ వాళ్ళ అమ్మ గొంతుతో నువ్వు ఇన్ని రోజులు నన్ను వదిలి ఎలా ఉండగలిగావు అని అడుగుతుంది. అప్పుడు కర్రస్ నువ్వు మా అమ్మవి కాదు, నీ డ్రామాలు ఇక ఆపు అని గట్టిగా అరుస్తాడు. అదే టైంలో ఫాదర్ మెరీన్ అక్కడికి వచ్చి కర్రస్తో నీ మనసు ఇప్పుడేం బాగోలేదు, నువ్వు బయటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, రేగన్ సంగతి నేను చూసుకుంటాను అని చెబుతాడు. ఫాదర్ మెరీన్ మాటని గౌరవించి కర్రస్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక చాలాసేపటి తర్వాత తిరిగి మళ్ళీ క్రిస్ వాళ్ళ ఇంటికి వెళతాడు. అదే టైంలో క్రిస్ వాళ్ళ ఇంటికి ఆ డిటెక్టివ్ కిండర్ మ్యాన్ కూడా వస్తాడు. కర్రాస్ రేగన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఫాదర్ మెరైన్ అక్కడే చనిపోయి పడి ఉంటాడు. కర్రస్ అతన్ని కాపాడాలి అని ట్రై చేస్తూ ఉంటే రేగన్ పక్కనే కూర్చుని నవ్వుతూ ఉంటుంది. అది చూసి కోపడిన కర్రస్ కోపంతో రేగన్ని కొట్టి నీకు దమ్ముంటే నా మీదకి రా అని చెబుతాడు. అప్పుడు రేగన్ కర్రస్ మెడలో ఉన్న జ్యూసెస్ లాకెట్ని పీకి పడేస్తుంది. రేగన్ బాడీలో ఉన్న ఆత్మ కాస్త కర్రస్ బాడీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కర్రస్ బాడీలో ఉన్న ఆత్మ రేగన్ని చంపబోతున్నప్పుడు కర్రస్ మాత్రం అక్కడ ఉన్న విండోలోంచి దూకి కింద పడి చనిపోతాడు. ఆ ఆరోపణలు విన్న కిండర్ మ్యాన్ అండ్ క్రిస్ ఇద్దరు రూమ్లోకి వస్తారు. నెక్స్ట్ డే క్రిస్ తన కూతుర్ని తీసుకుని ఆ ఊరిని వదిలి వేరే ఊరు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. వాళ్ళు ఆ ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఒక చర్చి ఫాదర్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్ని బట్టి ఇంతకు ముందు జరిగింది ఏది రేగానికి గుర్తులేదు అని మనకు అర్థమవుతుంది. కర్రస్ ప్రాణత్యాగం చేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇక ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.